నేను ఎప్పుడు కూడా కుత్సితమైన ఆలోచనలు నాకు లేవు. సమగ్ర దృష్టి ఉంటుంది, హోలిస్టిక్గా చూడగలను. అండ్ దీంట్లో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందుతారా లేదా, కులాల ఘర్షణలు తగ్గుతాయా లేదా, లేదా మతాల మధ్య సామరస్యం ఉంటుందా లేదా, అన్ని వర్గాల ప్రజలకి బెనిఫిట్ ఉంటుందా లేదా అని ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, దీన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలంటే అందరూ కూడా ఏదైతే గెలుస్తుందో దాని మీద వెళ్ళిపోతారు, కానీ ఏదైతే సరైనదో దాని వెనక్కి వెళ్ళరు. నేనేంటంటే ఇది రాష్ట్రానికి సరైన నిర్ణయం తీసుకుంటాను. నేను ఎప్పుడు నేను క్యాపిటల్ గురించి కూడా మాట్లాడినప్పుడు పాలసీ పరంగా విభేదించాను తెలుగుదేశంతో, రెండు అంశాల్లో చాలా బలంగా విభేదించాను. 30,000 ఎకరాలు అవసరం లేదు రాజధాని. ఎందుకంటే నా భయం ఏంటంటే ఒక నానుడు ఉంది కదా, రాత్రి రోమ్ సామ్రాజ్యాన్ని నిర్మించలేదు అని బేసిక్ దాని నుంచే తీసుకున్నాం. రాత్రి మనకి హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించలేము, అంచెలంచెలుగా ఎదగాలి. ఇది నా ఆలోచన విధానం. కానీ 30,000 ఎకరాలు తీసుకుంటే దాంట్లో మొట్టమొదటిసారి దాంతో విభేదించాల్సి వచ్చింది. అలాగే ఇన్ని మాటలు పడ్డాం, రాజకీయ నాయకులు మాట్లాడేశారు. ఈ రోజున ఆంధ్రోళ్ళు అని చెప్పి మనం ఇప్పుడు దాకా మన తన్ని తగిలేస్తే హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా అయిపోతుంది. ఈ రోజుకి మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం. హైదరాబాద్ బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, ఉద్యోగులుగా అక్కడ నివాసంలో ఉండి అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మనం ఇక్కడ కూర్చొని ఇంకా మనం రాజధాని తెలుసుకోలేకపోతున్నాం దేనికి అంటే మనలో మనకి కులాల గొడవ. మనకి చాలా సింపుల్గా చెప్పాలి, ఎవరు ఆటలాడతారు. నేను అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆగాలి. మీరు అడగచ్చు ఆ రోజున మరి వైసీపీకి ఎందుకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు కదా అంటే, అది నాకు నిజంగా వైసీపీ మీద ఏ రోజు కూడా నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు. ఎందుకంటే నేను జగన్ అనే వ్యక్తిని నేను హైదరాబాద్లో పెరుగుతున్నప్పటి నుంచి నేను చూసినవాడిని. అతనికి నేను ఎవరో తెలియకపోవచ్చు కానీ అతన్ని చిన్నప్పటి నుంచి నేను టీన్స్లో నుంచి నేను చూసినవాడిని. 1920 అప్పటి నుంచి అతను చూస్తున్నవాడిని నేను. అతని ఫ్రెండ్ సర్కిల్ అందరం చూసి వీళ్ళు దూకుడు స్వభావం, దాడి చేయగలిగే మనుషులు వీళ్ళందరూ. ఒక ఎస్ఐని చాలా 18-20 ఏళ్ళ వయసులో ఒక మన కడపలో ఆ ఎస్ఐని లాకర్లు వేసి పెట్టిన జైలు సెల్ వేసి పెట్టిన వ్యక్తి, వీళ్ళు దాడి చేసిన వ్యక్తి. సో ఇవన్నీ చూశాను నేను. అలాగే తెలంగాణ రావడానికి కూడా విసిగిపోవడానికి కూడా వీళ్ళు అడ్డగోలుగా భూదందాలు. ఇవన్నీ చూసి నేను ఈ వ్యక్తి రాష్ట్రానికి సరైన వాడు కాదు అనేది నేను అందువల్ల నా మద్దతు అతను నేను మిగతా పార్టీలకు మద్దతు ఇచ్చాను. నా విసుగు ఏముందంటే మీరు ప్రైవేట్ సైన్యంతో వచ్చి డబ్బు ధనబలంతో వచ్చి మీరు మిగతా వాళ్ళందరినీ మీరు దౌర్జన్యం చేస్తాను, ప్రజాస్వామ్య విధానంలో కాకుండా ఫ్యూడలిస్టిక్ విధానంతో మీరు అందరినీ అణగదొక్కేస్తామంటే మొట్టమొదట గళం నాదే లేస్తుంది మనకి ఆంధ్రదేశంలో. విసుగు నాకు, నేను ఎందుకు భయపడాలి, నా దేశంలో నేను ఎందుకు భయపడాలి, ఎక్కడికి పారిపోవాలి. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకున్న ఆవేదన. అంటే డబ్బు ఉన్నాడే బాగుండాలి, అధికారం ఉన్నాడే వాడికి ఎందుకు, నేను గౌరవిస్తాను ఎదుటి మనిషిని. సో నాకు సగటు మనిషి బతకాలి అనేదే నా కోరిక చిన్నప్పటి నుంచి, బతకనివ్వండి. సో నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఈ నేలలో, కోట్లాది మంది నాలాంటి వాళ్ళం. వాళ్ళ కోసం అండగా ఉండటానికి నేను ప్రయత్నం చేశాను. ఇందాక బీఎస్పీది ఎందుకు చెప్పానంటే మీకు, కేవలం సామాజిక వెనుకబాటు తలనం వల్ల దళితులు బహుజనులు అధికారంలోకి రావాలి, మిగతా వాళ్ళకి ఇప్పుడు దాకా మనకి బ్రాహ్మణ యాంటీ బ్రాహ్మిన్ కాస్ట్ అది, యాంటీ బ్రాహ్మిన్ పార్టీ అది. అంటే బ్రాహ్మణులు కనిపిస్తే ద్వేషించమని చెప్పిన పార్టీ అది. ఈ పరిస్థితుల్లో కాలం ఎంత గొప్పది అంటే మీరు సమగ్రంగా ఆలోచించకపోతే 25-30 సంవత్సరాల తర్వాత కాలం తిరిగిన తర్వాత ఏ బ్రాహ్మణులను అయితే ద్వేషించారో, ఏ యూపీ బ్రాహ్మిన్స్ని అయితే ద్వేషించారో, వాళ్ళతో పోరాటం పెట్టుకున్నారో, తిరిగి వాళ్ళతోనే జత కలిశారు బీఎస్పీ, అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది మాయావతి గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పాలిటిక్స్ని చాలా లోతుగా చూడకపోతే, గుడ్డిగా మీరు 10 ఇయర్స్కి 15 సంవత్సరాలకి చూడకండి, చాలా లోతైన దృష్టి ఉండాలి. అలాగే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది, మాకు వేరే వాటితో సంబంధం లేదు, మా నేలే.
అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దశాబ్దం కూడా కాలేదు, అది భారత రాష్ట్ర సమితి అయిపోయింది. మేము కేవలం తెలంగాణ కాదు భారతదేశం, అంటే ఇన్ని మారుతూ ఉంటాయి. నేనేమంటానంటే ముందుగానే కులం గురించి లేదంటే ఒక ప్రాంతాన్ని గురించి కాకుండా సమగ్ర దృష్టితో పెడదామని చెప్పి కులాల ఐక్యత అనేది అందుకు నేను పెట్టాను. అది మన ఆలోచన విధానంలో చాలా ప్రాక్టికల్. ఇది వ్యాపారం చేసేటప్పుడు నేను నా కులపొడికి అమ్ముకుంటే నేను ఎక్కడ బాగుపడతాను? వ్యాపారం చేసేటప్పుడు చూడం. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి కొంతమంది కులం గురించి మాట్లాడుతుంటే మీ అల్లుడు ఎవరని చెప్పాను. మీ అల్లుడేమో నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో అల్లుడినేమో ఆ కులం నుంచి తెచ్చుకున్నావు. ఇంకొకరు కూర్చొని ఇంకోటి మాట్లాడుతుంటే మీ కోడలనేమో మీరు కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మీ కోడలను తెచ్చుకున్నారు, ఎస్టీ సామాజిక వర్గం నుంచేమో మీ పెద్దలను తెచ్చుకున్నారు, ఇంకొక సామాజిక వర్గం నుంచి మీ బీసీని తెచ్చుకున్నారు. మీరేంటండి కులం గురించి మాట్లాడతారండి? మీకు అర్హత లేదు. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా మీరు మీకే సాధ్యం కాని కాడికి రాజకీయాలు నాకు ఎలా సాధ్యపడుతుందండి? దయచేసి ఆలోచించండి చెప్పి. వ్యక్తిగతంగా ఒక న్యాయమును, బయటకు ఒక న్యాయం. నేను సినిమా చేస్తాను, సినిమా చేసేటప్పుడు నా కులం వాళ్ళతో చేయాలంటే నేను సినిమా ఎక్కడ చేయగలను? షూటింగ్ కూడా చేయలేను రోజు. ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది కులాల గురించి మాట్లాడుతుంది. నేను అనేది కులం తాలూకు ఔన్నత్యాన్ని నేను తగ్గించమని నేను ఎక్కడ చెప్పను. కులాలు మార్చాలి. మనమే అనుకుంటే ముందుకెళ్ళలేము. మనతో పాటు అందరూ అనుకుంటేనే ముందుకెళ్ళగలం. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. అలాగే నేను భారతీయ జనతా పార్టీ ముఖ్యం దారి పొడుగుతూ ఇక్కడ నాకు సిరాజుద్దీన్ గారు నాకు ఆ పుస్తకం ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా నేను ముస్లిం సమాజాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇక్కడ నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా నమ్ముతాను. సనాతన ధర్మం అంటే ఇది కేవలం ఒక మతానికి చెందింది ఈ నేలని కాదు, సర్వ మతాలని ఆదరించే నేల అనేది. ఇది సనాతన ధర్మం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ నమాజ్ వినిపిస్తూ ఉంటే కాకినాడలో మాట్లాడుతున్నాను, ఇట్లా ఆపేసి ఆ నమాజ్ వచ్చే అయిపోయే వరకు నేను మాట్లాడాల. ఈ సంస్కారం నాకు ఎవరు నేర్పించారు? నాకు ఈ సంస్కారం, ఈ ధర్మం నాకు ఎవరు నేర్పించారు? నేను సాధన అంటే నాకు ఇవ్వబడ్డ, నేను పుట్టిన ఈ నేల నేర్పించింది నాకు ఆ గుణం. అందుకని నేను అలాగే మరి అలాంటి సనాతన ధర్మాన్ని 10 మంది మాట్లాడుతూ ఉంటే ఒకసారి నేను బలంగా మాట్లాడతాను. అంతేగాని నేను కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను సర్వ మతాలను గౌరవించేవాడిని. నా మతాన్ని నేను గౌరవించేవాడిని, నా మతాన్ని ఆరాధిస్తాను, ఎదుటి మతాలని గౌరవిస్తాను. ఇది నేను ఇట్లా ఆలోచించుకుంటా ప్రతీది చాలా క్షుణ్ణంగా లోతుకు తీసుకెళ్లే వ్యక్తిని. అంతేగాని నేను కూర్చోబెట్టి కేవలం మన పార్టీ గెలవాలి అనుకున్నప్పుడు, అలాగే ఈరోజున టీడీపీ కూడా మనం ముందుకెళ్ళాలి, వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే పదం మాట్లాడటానికి కూడా దానికి కారణం కూడా ఏంటంటే, ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతూ మన ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకుంటారంటే నేను చెప్పేది ఇప్పుడు నా నిర్ణయం నేను ఎప్పుడు చెప్పను, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం అని. ఎందుకు ఇది ఎందుకు కూడా చెప్తున్నానంటే నాకు ముందు లేదు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను, కానీ ముఖ్యంగా మనకి ఈ లోకల్ బాడీస్ అప్పుడు నాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు స్థానికంగా పంచాయతీల్లో ఈ ఎస్టాబ్లిష్డ్ మన రూలింగ్ పార్టీకి వైసీపీకి యాంటీగా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో జనసేన కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసిపోయి చేస్తామని నాకు అనిపించింది. ఏం జరుగుతుందని అడిగాను. మనం ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఏం జరుగుతుందంటే స్థానిక పరిస్థితులకు ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు సార్ అని చెప్పాను నాకు. సో నేను కొంచెం అధ్యయనం చేసిన తర్వాత ఒకటి అనిపించింది, నాకు ఏ పార్టీ కూడా వైసీపీతో సహా నా శత్రువులు, నా ప్రత్యర్థులు కాదు వాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తాను తప్ప వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు. ఇంక్లూడింగ్ జగన్తో సహా నా శత్రువు కాదు అతను. అతను నేను విభేదించే వ్యక్తి, ఒక ప్రత్యర్థి, ఒక రాజకీయ ప్రత్యర్థి తప్ప వ్యక్తిగతంగా నాకు ఆయనతో విభేదాలు లేవు. అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు అందరినీ చావగొడతానంటే మీ చేతులు కట్టుకుని కూర్చో, మేము ఎదురు తిరుగుతాం, బలంగా ఎదురు తిరుగుతాం, దాని అనుమానం లేకుండా ఎదురు తిరుగుతాం. అంటే నాకేముంటుందంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నా జీవితంలో ఒక 5,000 రూపాయలు వస్తే చాలా అత్యంత అద్భుతం జరుగుతుంది అనుకుని ఆ రోజు నుంచి ఈ రోజు ఒక భగవంతుని నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఒక పార్టీ పెట్టే స్థాయి తీసుకొచ్చాడు. నాకు 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కుటుంబానికే ఇన్ని 1,000 కోట్లు ఉండి, ఇంత ప్రైవేట్ సైన్యం ఉండి వాళ్ళు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఎలా ఎదుర్కోగలం అంటే ప్యూర్లీ ఆన్ మోరల్ హైగ్రౌండ్ అంటుంది.
అంటే నీ నైతిక నిష్పత్తి ఎంత, నీ నైతిక బలం ఎంత, దాన్ని మీద ఆధారపడే పోరాటం చేస్తాం. ఈరోజున జనసేన మీద చెయ్యి వెయ్యాలి అని ప్రభుత్వం వెయ్యాలని ఎందుకు ఆలోచిస్తుందంటే ఎంత తిరగబడతామో తెలుసు. దానికి డబ్బుకు సంబంధం లేదండి, రాజకీయ అనుభవంతో ఎంత పోరాటం చేయగలరు, పోరాట శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?